హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు అవర్ ఛానల్. దిస్ ఈజ్ మీ సిరీషామ్. సో ఈరోజు నేను మీతో షేర్ చేసుకోబోతున్నాను హైదరాబాద్లో ఉన్న ఐకియా అనమాట. సో ఐకియా టూర్. సో ఈ వీడియోలో కొంచెం చూపిస్తాను, ఎందుకంటే ఐకియాలో చాలా అంటే చాలా రకాల ఫర్నిచర్ ఉంటుంది, కిచెన్కి సంబంధించినవి ఉంటుంది, సో ఇంటికి సంబంధించిన మొత్తం ఉంటుంది అనమాట. సో అదంతా మనం ఒకే వీడియోలో కవర్ చేయలేం కాబట్టి పార్ట్ వైజ్గా పెడతాను. సో ఆ వీడియోస్ మీ వరకు రావాలి అంటే ఖచ్చితంగా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే ఈ వీడియో కనుక నచ్చితే తప్పకుండా ఒక చిన్న లైక్ అయితే ఇవ్వండి, నాకు ఇంకా మోటివేషన్ వచ్చేసి సో చాలా వీడియోస్ అయితే చేయడానుకుంటుందన్నమాట. సో మనకు హైదరాబాద్లో ఉన్న వాళ్ళు మ్యాక్సిమం ఐకేకి వచ్చే ఉంటారు. సో రాని వాళ్ళ కోసం, అలాగే వేరే దగ్గర ఉన్న వాళ్ళ కోసం అనమాట. సో ఇక్కడ ఏమేమి ఉంటాయి అనేసి నాకు షేర్ చేసుకోవాలనిపించింది. అండ్ ఇక్కడ మనకు ఆ ఎంట్రన్స్ అనమాట, ఒక్కొక్కసారి గేట్ నెంబర్స్ చేంజ్ చేస్తూ ఉంటారు. సో ప్రజెంట్ అయితే మేము గేట్ నెంబర్ 2లోకి వచ్చేసాము. అండ్ మనకు ఇక్కడ వచ్చేసి ఫుల్గా చెక్ చేసే పంపిస్తున్నారనమాట. టెంపరేచర్ బయట చెక్ చేస్తున్నారు, లోపల కూడా చెక్ చేస్తున్నారు. సో ప్రాబ్లం అయితే ఏమీ ఉండదు. అండ్ మెయిన్గా ఇక్కడ వచ్చేసి ఐకియాలో ఇంటీరియర్ కానివ్వండి, కిచెన్కి సంబంధించిన ఐటమ్స్, సో మ్యాక్సిమం వచ్చిన వాళ్ళకైతే తెలుస్తుంది ఇక్కడ ఎలా ఉంటుంది, ప్రైజెస్ ఎలా ఉంటాయి, అసలు ఏమేమి దొరుకుతాయి అనేసి. సో తెలియని వాళ్ళ కోసం చూపిస్తున్నానమాట. సో ఫైనల్లీ మేమైతే ఐకియాకి అయితే రీచ్ అయిపోయాము. అండ్ అందరికీ తెలిసింది పార్కింగ్ చాలా కష్టంగా ఉంటుంది కాబట్టి చాలామంది వస్తూ ఉంటారు. సో మేము కూడా ఇంకా పార్కింగ్ అయితే చేసేసుకొని, సో ఇది ఎంట్రన్స్ అనమాట. సో అక్కడ ఎలా ఉంటుంది, లోపల ఎలా ఉంటుందో కూడా నేను క్లియర్గా చూపిస్తున్నాను, తెలియని వాళ్ళకు తెలుస్తుంది అనేసి. సో ఇది ఎంట్రన్స్ అనమాట. సో ఇక్కడ నుంచి మనము స్ట్రైట్గా వెళ్తే మనకు లోపలికి ఒక ఎంట్రన్స్ అయితే ఉంటుంది అనమాట. సో చెప్పాను కదా, ఇక్కడ కూడా మనకు చెక్ చేసి శానిటైజర్ వేసి పంపిస్తున్నారు. సో ఫైనల్లీ మేమైతే లోపలికి ఎంటర్ అయిపోయాము. మనకు ఇక్కడ నుంచి అయితే కొంచెం కొంచెం షాపింగ్ అయితే స్టార్ట్ అయిపోతుంది. సో ఇక్కడ చూస్తున్నారు కదా, సోఫా సెట్, కిచెన్స్, ఇలా కిచెన్లో ఉండేవి అంతా సెట్ లాగా చూపిస్తున్నారనమాట. సో ఇక్కడ నుంచి మనము ఫస్ట్ ఫ్లోర్కి వెళ్తున్నాము. కింద నుంచి గ్రౌండ్ నుంచి చాలా అంటే చాలా ఉంటాయన్నమాట. మార్నింగే వెళ్తేనే బెటర్. సో మార్నింగ్ నుంచి నైట్ వరకు తిరిగినా సరిపోదు, అంత ఉంటుందన్నమాట. సో ఇంకా పైకి వెళ్ళడానికి ఇక్కడ మనకి స్టార్ట్ చేశారు. ఇక్కడ ఏదో ఒకటి పెడుతూనే ఉంటారనమాట. సో ఇక్కడ వచ్చేసి స్క్రబ్బర్స్ అలా పెట్టారు. సో ప్రైజెస్ కూడా మెన్షన్ చేశారు. అండ్ ఇది వచ్చేసి మనకు ఏమైనా అంటే మెజర్మెంట్ చేసుకుంటూ ఉంటాం కదా ఇంటీరియర్, సో వాటి కోసం మనకు టేప్ అలాగే అండ్ పెన్సిల్, దాంతోపాటు మనకు మ్యాప్ కూడా అక్కడ పెట్టేసి ఉంటారనమాట. చూసుకుంటూ వెళ్ళడానికి ఖచ్చితంగా మ్యాప్, పెన్సిల్, టేప్ అవన్నీ ఉన్నాయి అవైలబుల్గా. సో అవి తీసేసుకుంటే మనకు కొంచెం తిరిగి ఒకవేళ తెలియకపోతే చూసుకోవడానికి ఈజీ అవుతుంది అనమాట. సో ఇక్కడ నుంచి మనకు బెడ్రూమ్స్ స్టార్ట్ అయిపోయాయి. సో కాస్ట్ కూడా నేను చూపిస్తున్నాను మీకు క్లియర్గా, ఉన్న దగ్గరల్లా చూపించేస్తున్నాను. సో ఇదైతే ఈ టేబుల్ చూసారు కదా, 6,990 ఉంటుంది ఒక్కొక్క దానికి ఒక్కొక్క ప్రైజ్ అనమాట. సో మనకు సెట్ కావాలి అంటే ఆ నెంబర్స్ తీసుకెళ్ళి ఇచ్చినా మనకు సెట్ అయితే ఆర్డర్ అలా పెడుతూ ఉంటారనమాట. సో లేదు మాకు ఒక్కొక్క ఐటెం కావాలి అన్నా అలా కూడా తీసుకోవచ్చు అనమాట, బుక్ చేసేసుకోవచ్చు. సో ఇది వచ్చేసి మనకు టిష్యూ స్టాండ్ అనమాట, పక్కన టిష్యూస్ కూడా ఉన్నాయి. ఎలా పెట్టుకోవాలి ఏంటి అనేది టోటల్ సెట్ కూడా మనకి అవైలబుల్గా చూపిస్తూ ఉంటారనమాట, పక్కన కానీ సైడ్ కానీ. సో దాని యూసేజ్ అయితే మనకు ఈజీగా అర్థమయ్యేలానే ఉంటుంది. సో ఈ విధంగా అనమాట. ఇంకా నెక్స్ట్ చెప్పాను కదా బెడ్రూము, అలాగే హాల్ సీటింగ్ మొత్తం మనకు అరేంజ్ చేసి చూపిస్తారు. ఎవరైనా కొత్తగా ఫర్నిచర్ తీసుకోవాలన్నా లేదంటే కొత్తగా ఇల్లు కట్టుకున్నా సరే ఇక్కడికి వస్తే మనకు ఒక చిన్న ఐడియా అనేది వస్తుంది. ఇంకొంచెం ముందు ఇల్లు కట్టుకోకముందే వస్తే ఇంకొంచెం ఐడియా ఎక్కువ ఉంటుంది అనమాట, ఎందుకంటే ఈ విధంగా కట్టుకుంటే ఈ ఫర్నిచర్ ఇక్కడ వస్తుంది అనేసి చిన్న ఐడియా వస్తుంది అనమాట. సో మెయిన్గా చాలామంది ఇల్లు కట్టుకున్న వాళ్ళు అలాగే కట్టుకుపోయే వాళ్ళు కూడా వచ్చి చూస్తూ ఉంటారనమాట ఐకియాలో, ఎందుకంటే మనకు డిజైన్ చేసి ఉంటుంది కాబట్టి. సో కొంచెం షాపింగ్ అనేది తక్కువ అవుతుంది. ఒకవేళ ఇవే నచ్చితే మనకు తీసుకోవడానికి ఉంటుంది కాబట్టి చాలా వరకు అది చూడ్డానికే వస్తూ ఉంటారనమాట. కొంతమంది నార్మల్గా ఇక్కడ ఏమి ఉంటుంది అనేసి చూడ్డానికి వస్తారు, కొంతమంది తీసుకోవడానికి వస్తారు, ప్లానింగ్ కోసం కూడా వస్తూ ఉంటారనమాట. సో మేమైతే నార్మల్గా అప్పుడు వెళ్ళినప్పుడు సోఫా చూద్దామనేసి అయితే వెళ్ళాము. సో అందుకనేసి నేను ఇవన్నీ వీడియో అయితే షేర్ చేస్తున్నాను. సో ఇది వచ్చేసి డైనింగ్ ఏరియా అనమాట, ఇలా సెట్ చేసుకోవచ్చు. ఒక్కొక్క దానికి ఒక్కొక్క ప్రైజ్ అలా ఉందన్నమాట, చెప్పాను కదా సింగిల్గా తీసుకోవచ్చు లేదంటే మొత్తం సెట్ సెట్ తీసుకోవచ్చు అనమాట. సో అక్కడ మనకు నెంబర్స్ ఉంటాయి, సో ప్రాబ్లం లేకుండా ఆర్డర్ అయితే పెట్టేసుకోవచ్చు. సో ఇంక ఇక్కడ ఇంటీరియర్ ఏమేమి ఉంది, ఎంత ప్రైస్లో ఉందో చూసేయండి.
ఇవి వచ్చేసి కుషన్ కవర్స్ అన్నమాట. సో విడిగా మనం కుషన్ కవర్స్ తీసుకోవచ్చు, ఇలా కూడా కుషన్స్ అయితే తీసేసుకోవచ్చు. సో ఈ కవర్స్ ఉన్నాయి కదా, ఇవి 199 అలా ఉన్నాయన్నమాట. 20x20 inches అలా మనకు మొత్తం మెన్షన్ చేసే ఉంటారు. సో ఇవైతే 199 అలా ప్రైజ్ అయితే పెట్టేస్తున్నారనమాట. సో చాలా ఉంటాయి ఐకియాలో ఈ కుషన్స్ కానివ్వండి, చిన్న చిన్న ఐటమ్స్. ఆల్రెడీ నేను 100 బిలో ఐటమ్స్ 100 రూపీస్ విదిన్ ఒక వీడియో అయితే చేశాను, చూడకపోతే వెళ్ళి చూడండి. అక్కడ తక్కువలో ఉన్న ప్రైజెస్లో దొరికే ఐటమ్స్ కూడా ఉంటాయన్నమాట ఐకియాలో. సో అవి నేను ఆల్రెడీ వీడియో అయితే పెట్టాను. సో కావాల్సిన వాళ్ళు చూస్తే మనకు షాపింగ్ అనేది ఈజీగా అయిపోతుందన్నమాట. సో ఇవన్నీ మనం ఇంకా మంచిగా బ్యాక్ డ్రాప్ లాగా పెట్టుకోవడానికి, వాల్ ఫిక్సింగ్ చేసుకోవడానికి, ఆర్టిఫిషియల్ లీవ్స్ అలా కూడా ఉన్నాయన్నమాట. ఇది వచ్చేసి 199 అలా ప్రైజ్ అయితే ఖచ్చితంగా మనకి అక్కడ మెన్షన్ చేసి చూపిస్తారు. సో దట్ మనకి ఈజీ అయిపోతుందన్నమాట. సో ఇలాంటి ఆర్టిఫిషియల్ ఫ్లవర్స్ అలాగే మనకు రియల్ ప్లాంట్స్ కూడా దొరుకుతాయి ఐకియాలో. సో మెయిన్గా మనకు ఒక గ్రౌండ్ ఫ్లోర్ ఉంటుంది, అందులో వచ్చేసి చాలా అంటే చాలా రకాల ఐటమ్స్ ఉంటాయి. ఆ కిచెన్కి సంబంధించిన ఎక్కువ ఐటమ్స్ ఉంటాయి. ఒకవేళ ఆ కిచెన్ ఓన్లీ కిచెన్కి సంబంధించినవి కావాలి అంటే మనం డైరెక్ట్గా గ్రౌండ్ ఫ్లోర్కి వెళ్తే అక్కడ అన్నీ దొరికేస్తూ ఉంటాయి. అండ్ దాంతోపాటు బిల్డింగ్ సెక్షన్లో కూడా మనకు ఇక్కడ చూసిన ఐటమ్స్ కొన్ని అక్కడ కూడా అవైలబుల్గా ఉంటాయి. ఎందుకంటే మనం ఒకవేళ ఇక్కడ ఏమైనా ఐటమ్ తీసుకోకపోయినా కింద తీసుకుంటారనేసి ఖచ్చితంగా ఐటమ్స్ అనేవి అక్కడ పెడుతూ ఉంటారన్నమాట. అండ్ ఇది వచ్చేసి ఇంకా గ్లాసెస్కి సంబంధించిన సెక్షన్ అన్నమాట. సో చూస్తున్నారు కదా అన్నీ మొక్కలు, ఆర్టిఫిషియల్ ఫ్లవర్స్ అన్నమాట, అలాగే ల్యాంప్స్, లైట్స్ ఇవన్నీ ఉన్నాయన్నమాట. సో ఒక్కొక్క దానికి ఒక్కొక్క ప్రైస్ ఖచ్చితంగా మెన్షన్ చేసే ఉంచుతారు. అండ్ దాంతోపాటు మొత్తం కూడా మెన్షన్ చేస్తారు. కావాల్సిన వాళ్ళు సింగిల్ పీస్లో తీసుకోవచ్చు, అండ్ అలాగే టోటల్ మొత్తం సెట్ తీసుకోవచ్చు అన్నమాట. సో ఇంకా ఫ్లోర్ వైజ్గా ఉంటుంది. అండ్ కుదిరినంత వరకు నేను మ్యాప్ కూడా చూపిస్తూనే ఉన్నాను. అండ్ ఇలాంటి చైర్స్ భలే ఉంటాయి. అండ్ ఎవరైనా సెట్ చేసుకునే వాళ్ళు రూమ్ని కానీ లేదంటే స్టూడియో సెట్ చేసుకునే వాళ్ళకైతే చాలా యూస్ఫుల్ అవుతుంది. ఎందుకంటే ఇక్కడికి వస్తే ఒక చిన్న ఐడియా అనేది వస్తుంది అన్నమాట. సో దట్ చాలా ఈజీ అయిపోతుంది. అలా స్టూడియోస్ చేసుకోవాలి అన్నా, ఆ రూమ్ రెనోవేట్ చేసుకోవాలి అన్నా, సో చాలా బాగుంటుందన్నమాట. అండ్ ఇక్కడ టిష్యూస్ కానివ్వండి, ఇలా బార్ కౌంటర్ అన్నమాట, ఇది షెల్ఫ్ లాగా పెట్టుకుంటూ ఉంటారు కదా, సో వాళ్ళ కోసం ఇది ఒకవేళ ఎలాంటిది కావాలంటే తీసేసుకోవచ్చు, ఇలా సెట్ చేసుకోవాలి అని. పాట్స్ అన్నమాట. సో ఇవి మనం సపరేట్గా తీసుకోవచ్చు, లేదంటే అలా మొత్తం పెట్టేసిన ముక్క టైప్లో కూడా తీసుకోవచ్చు అన్నమాట. సో విడివిడిగా ప్రైస్ ఉంటుంది. సో మనం కంబైన్ చేసుకొని తీసుకుంటే టోటల్ ఆ పీస్కి అయితే మనకి అమౌంట్ అనేది పడుతుంది అన్నమాట. అండ్ ఇది వచ్చేసి మాడ్యులర్ కిచెన్. సో చూస్తుంటే నిజంగా ఉన్న కిచెన్ లాగే అనిపిస్తుంది కదా. సో ఇలా మాడ్యులర్ కిచెన్స్ కావాలి అనుకునే వాళ్ళకైతే ఇది చాలా యూస్ఫుల్ అవుతుంది. సో మనకు రియల్గా ఉన్న కిచెన్ లాగే ఉంటుంది అన్నమాట. సో ఇలా చేపించుకోవాలి అనుకుంటే ఇలా కూడా చేపించుకోవచ్చు. సో ఒక చిన్న ఐడియా అనేది వస్తుందన్నమాట ఐకియాకి వస్తే, ఇంటీరియర్ డిజైనింగ్ కానివ్వండి, ఏమైనా బెడ్స్ తీసుకోవాలి అన్న, సోఫా సెట్స్ తీసుకోవాలి అన్న ఒక చిన్న ఐడియా అనేది అయితే ఖచ్చితంగా వస్తుంది. సో ఫ్యూచర్లో ఎవరైనా ప్లాన్ చేసుకుంటే ఖచ్చితంగా అయితే యూజ్ అవుతుంది అనేసి అయితే నేను అనుకుంటున్నాను. సో ఇది వచ్చేసి కబోర్డ్ సెట్ లాగా అన్నమాట. కిచెన్లో ఏమైనా ఐటమ్స్ పెట్టుకోవడానికి ఇలా సపరేట్గా ఒక పక్కకి సెట్ చేసి పెట్టారనమాట. ఈ మోడల్లో ఉంది. అండ్ నెక్స్ట్ వచ్చేసి మనకు ఫ్రిడ్జ్ కూడా ఉంటుందన్నమాట. అంటే మొత్తం ఇంకా మనకు కిచెన్ సెటప్ కాబట్టి అక్కడ ఉన్న ఐటమ్స్ అన్నీ మనకి పెట్టేసి చూపిస్తారన్నమాట. సో ఈ విధంగా కొంతమంది ఇష్టపడే వాళ్ళు ఉంటారు కాబట్టి సో ఆ విధంగా కూడా పెట్టేస్తున్నారు. కొన్ని ఐటమ్స్ కూడా లోపల పెట్టారనమాట. సో గ్లాస్ ఐటమ్స్ అవి కూడా మనం పర్చేజ్ చేయొచ్చు. సో వాటి కోసం కూడా అలా సెట్ చేసి అయితే పెట్టేశారు. అండ్ ఇక్కడ వచ్చేసి ఇంకా నెక్స్ట్ మనము హాల్ ఏరియా అన్నమాట. సో లివింగ్ ఏరియా ఇలా సెట్ చేశారనమాట. ఇది ఇలా కొంతమందికి అంటే వుడ్ ఐటమ్స్తో ఉండేవి ఇష్టపడుతూ ఉంటారు కదా, సో వాళ్ళకైతే ఇలా ఈ విధంగా వాళ్ళు సెటప్ చేసుకోవచ్చు అన్నమాట. అండ్ సీలింగ్ కానివ్వండి, లైట్స్ అలాగే సోఫా సెట్స్ ఈ విధంగా సెట్ చేసుకునే వాళ్ళకి ఇది యూస్ఫుల్ అవుతుంది అన్నమాట. సో సపరేట్గా ప్రైజెస్ కూడా ఉన్నాయి, బట్ కొంచెం ఎక్కువ ఎక్స్పెన్సెసే. బట్ ఇలా మాడ్యులర్గా ఉండే వాళ్ళకి అయితే నచ్చుతుంది కదా. మరీ తక్కువ ప్రైస్లో అయితే ఉండవు, నార్మల్గా ఒక 60, 40, 30
ఆ విధంగా ఉంటాయన్నమాట. మనకు మెయిన్గా బెడ్స్ కానివ్వండి, సోఫా సెట్స్, ఇంకా కిచెన్కి సంబంధించిన ఐటమ్స్, చిన్న చిన్న ఐటమ్స్ అయితే 300-400 ఆ ప్రైస్లో అయితే ఉంటాయి, తీసుకోవచ్చు. మరి పెద్దవైతేనే కొంచెం కాస్ట్ ఉంటాయి అన్నమాట. అండ్ అదేవిధంగా మనకు వాల్ డెకరేషన్కి సంబంధించిన సెటప్ కూడా చేసి ఉంచుతారు, అండ్ కిడ్స్ రూమ్కి సంబంధించి, అండ్ దాంతోపాటు టేబుల్స్, స్టడీ టేబుల్స్ ఇవన్నీ కూడా ఉంటాయి అన్నమాట. చెప్పానే కదా, ఒక ఇంటికి సంబంధించిన ఐటమ్స్ కావాలి, కొంచెం హై క్వాలిటీలో కావాలి అనే వాళ్ళకైతే ఖచ్చితంగా యూజ్ అవుతుందన్నమాట ఐకియా. అండ్ ఇది వచ్చేసి ఇంకా వాల్పేపర్ అనమాట, విండోస్కి బయట వ్యూ కనిపించకుండా ఇలా న్యాచురల్గా ఉండేలాగా సెట్ చేశారనమాట. సో ఇవి కూడా తీసేసుకోవచ్చు. అండ్ క్లాక్స్ కూడా ఉన్నాయి అక్కడ, ఫోటో ఫ్రేమ్స్, క్లాక్స్. ఇంక నెక్స్ట్ వచ్చేసి ఇంకా డైనింగ్ సెక్షన్ అనమాట. సో ఈ సెట్కి సెట్ తీసుకోవచ్చు, లేదంటే చైర్స్ తీసుకోవచ్చు, అండ్ ఓన్లీ టేబుల్స్. అలా ఒక్కొక్క దానికి ఒక్కొక్క ప్రైస్ అనమాట. ఒకవేళ మనం ఈ సెట్ మొత్తం ఫిక్స్ అంటే బుక్ చేసుకుంటే ఆ సెట్ మొత్తం పడుతుంది అనమాట. సో ఇక్కడ కొంచెం ల్యాంప్స్ కొంచెం తక్కువ ఉన్నాయనిపించింది నాకు, కొన్ని కొన్ని ల్యాంప్స్ తక్కువగానే ఉన్నాయి ప్రైస్. ఇవి నార్మల్గా కబోర్డ్స్ అనమాట. సో ఇవి కూడా చాలా ఉన్నాయి అక్కడ కబోర్డ్స్ కూడా. ఇవన్నీ వచ్చేసి ఆల్రెడీ చెప్పాను కదా, కుషన్స్, కుషన్ కవర్స్ అవన్నీ అనమాట. అండ్ ఇవి క్యాండిల్స్, కొంతమంది బెడ్రూమ్లో కానివ్వండి హాల్లో ఇలా క్యాండిల్స్ పెట్టుకుంటూ ఉంటారు కదా. ఐకియాలో మనకు క్యాండిల్స్ కూడా చాలా ఫేమస్ అనమాట, మంచి ఫ్రేగ్రెన్స్ ఉంటుంది. సో చాలా రకాల మోడల్స్ ఉంటాయి. అండ్ ఇది దీనికి సపరేట్ ప్రైజ్ ఉంది, రెండు కలిపి కూడా తీసుకోవచ్చు అనమాట. సెట్ లాగా ఒక్కొక్క ప్రైజ్ ఉంటుంది. సో అవన్నీ మనకు ఇలా సెట్ వైజ్గా ఇస్తారనమాట, 499 అలా పడుతుంది. మనకు క్యాండిల్స్ కూడా ఎక్కువగానే ఉన్నాయి, 12 అలా ఉన్నాయన్నమాట. అండ్ ఇప్పుడు సోఫా సెట్స్కి వచ్చేసాము. సోఫా సెట్స్ అయితే బాగా అనిపించాయి, బట్ ప్రైస్ కొంచెం ఎక్కువ అనిపించింది. ఎందుకంటే 3-seater సపరేట్ చూసారు కదా, 19,000 అలా ఉందన్నమాట, ఓన్లీ 3 members కోసం ఉన్న సోఫా. సో ఈ సెట్ అయితే చాలా కాస్ట్ అవుతుంది. ఇలా మనకు టీపై వచ్చేసి 5-seater సోఫా అయితే చాలా ఎక్కువ అనిపించింది. బట్ నేనైతే మోడల్స్ అయితే చూపిస్తున్నాను, మీకు ఒక ఐడియా వస్తుంది అనేసి. సో ఇక్కడ మనకు సోఫా సెట్స్, బెడ్స్, మాడ్యులర్ కిచెన్, అలాగే లివింగ్ రూమ్ సెటప్, ఇంకా చాలా కిచెన్కి సంబంధించిన ఐటమ్స్, బెడ్స్కి సంబంధించిన పిల్లోస్, చెద్దర్లు, కిచెన్కి సంబంధించిన మ్యాట్స్, డోర్ మ్యాట్స్, కర్టెన్స్, ఇవన్నీ కూడా దొరుకుతాయి. వుడ్కి సంబంధించిన కబోర్డ్స్ కానివ్వండి, ఆఫీస్ టేబుల్స్, ఆఫీస్ చైర్స్, ఇవన్నీ కూడా మనకు ఐకియాలో అయితే దొరుకుతాయి అన్నమాట.
రూమ్లో ల్యాంప్స్ పెట్టుకుంటూ ఉంటారు కదా, సో అలా మనకు సెటప్ అన్నమాట. అండ్ ఈ వీడియోలో అయితే నేను కవర్ చేసింది సోఫాస్ అండ్ అలాగే బెడ్స్, మాడ్యులర్ కిచెన్ అండ్ డైనింగ్ సెక్షన్ అండ్ సింగిల్ సోఫాస్ ఉంటూ ఉంటాయి కదా, సో అవైతే నేను కవర్ చేశాను. అండ్ నెక్స్ట్ వీడియోలో కిచెన్కి సంబంధించిన ఐటమ్స్ అలాగే ఆఫీస్ టేబుల్స్ అండ్ తక్కువ అమౌంట్లో దొరికేవి 159, 169 ఇలా 200 ఎబు ఇలా ఉంటూ ఉంటాయి కదా, ఫ్లవర్స్ కూడా ఉంటాయి, ఇలా ఆర్టిఫిషియల్ ఫ్లవర్స్, రియల్ ప్లాంట్స్ అన్నీ దొరుకుతాయి. సో నెక్స్ట్ వీడియోలో ఖచ్చితంగా అవి షేర్ చేస్తాను. అండ్ అవి మీ వరకు రావాలి అంటే తప్పకుండా లైక్ చేయండి, షేర్ చేయండి, అలాగే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుంటే మన ఛానల్లో వీడియోస్ అప్లోడ్ చేయగానే మీ వరకు నోటిఫికేషన్ వచ్చేస్తుంది. సో అలాగే బెల్ ఐకాన్ క్లిక్ చేయడం మాత్రం మర్చిపోవద్దు. సో నోటిఫికేషన్స్ రావాలి కాబట్టి ఖచ్చితంగా బెల్ ఐకాన్ అయితే యాక్టివేట్ చేసుకోండి. సో ఇక్కడ ఇంకా చెప్పాను కదా, చాలా అంటే చాలా రకాల కుషన్స్ ఉన్నాయండి, నాకు బాగా నచ్చాయి. పిల్లో కవర్స్, కుషన్ కవర్స్ అండ్ అలాగే చిన్నపిల్లలకి పిల్లోస్ ఉంటూ ఉంటాయి, బ్లాంకెట్స్, చిన్నపిల్లలకు సంబంధించిన చిల్డ్రన్ బెడ్రూమ్ కూడా ఉంటుందన్నమాట ఇక్కడ. సో ఇప్పుడిప్పుడే చిన్నపిల్లలు వాళ్ళకి తగ్గట్టు రూమ్ డెకరేషన్ చేసుకోవాలనిపిస్తుంది కాబట్టి సో వాళ్ళకైతే బాగా అనిపిస్తుంది అన్నమాట చిల్డ్రన్స్ రూమ్. సో అక్కడ చాలా రకాల సెటప్స్ వేసి ఉంటారనమాట. సో చిన్నపిల్లల్ని తీసుకెళ్తే వాళ్ళకి నచ్చిన రూమ్ సెలెక్ట్ చేసుకుంటే హ్యాపీగా పని తొందరగా అయిపోతుంది అనమాట. అండ్ ఇవి వచ్చేసి టీపైస్ అనమాట, నాకు ఇవి తక్కువ అనిపించాయి. టీపైస్ 3000 నుంచి కూడా ఉన్నాయి అండ్ అలాగే 600 నుంచి కూడా ఉన్నాయి అనమాట. సో ఇంతకుముందు చూపించింది అయితే 899 అలా ఉంది కదా, సో అవి వుడ్డుతో ఉన్నాయి అనమాట. సో అవి నాకు తక్కువ అనిపించాయి. అండ్ ఇంతకుముందు చెప్పినట్టు ఇక్కడ చెప్పానే కదా క్యాండిల్స్ ఎక్కువగా ఉంటాయి అనేసి, సో ఇవన్నమాట. ఇది వచ్చేసి 149 వాల్డాఫ్ట్ అనమాట. సో రకరకాల ఫ్రేగ్రెన్స్ ఉంటాయి. అండ్ ఇవి వచ్చేసి డిఫరెంట్ టైప్స్ ఆఫ్ స్టూల్స్ అనమాట, చాలా ఉన్నాయి స్టూల్స్ కూడా. సో ఇవన్నీ క్యాండిల్స్, క్యాండిల్స్లో చాలా రకాలు ఉన్నాయి, అవి కూడా షేర్ చేస్తాను. సో ఇప్పటివరకు మీరు చూసింది ఆర్టిఫిషియల్ ఫ్లవర్స్, అలాగే నార్మల్ డెకరేషన్ పీసెస్, అలాగే చిన్న చిన్న పాట్స్ అనమాట. అండ్ కావాలి అంటే మనము సపరేట్గా తీసుకోవచ్చు, ఇలా కలిపి కూడా తీసుకోవచ్చు అనమాట. సో ప్రైజెస్ కలిపి తీసుకుంటే ఒక రేటు, అంటే కలపకుండా తీసుకుంటే దేనికి దానికి ప్రైజ్ అయితే పడుతుందన్నమాట. సో ఇవన్నీ మనకు ఆర్టిఫిషియల్ ఫ్లవర్స్, అలాగే ఆర్టిఫిషియల్ ప్లాంట్స్ ఉన్నాయి కదా, ఇంకొన్ని ఫ్లవర్స్ కూడా ఉంటాయి అనమాట, అది నెక్స్ట్ వీడియోలో వచ్చేస్తుంది. సో మిగతా ఐటమ్స్ అయితే ఖచ్చితంగా నెక్స్ట్ వీడియోలో పెడతాను. అండ్ ఇవన్నీ వచ్చేసి మనకు సోఫా కమ్ బెడ్ లాగా అనమాట, ఇవి కొంచెం తక్కువ ప్రైస్లోనే ఉన్నాయి. సో ఇక్కడ మీకు డిస్ప్లేలో చూపిస్తున్న విధంగా దాన్ని అలా సెట్ చేసుకోవాలన్నమాట. సో మనకి ఇలా చూసుకునే ఆప్షన్ కూడా ఉంటుంది, సో దట్ మనకి ఈజీగా అర్థమైపోతుంది అనమాట. బట్ ఇవైతే కొంచెం ప్రైస్ అయితే నాకు తక్కువగానే అనిపించాయి. సో ఇది ఇవాల్టి మన వీడియో. ఐ హోప్ ఈ వీడియో మీకు అందరికీ నచ్చుతుందని అనుకుంటున్నాను. ఒకవేళ నచ్చితే
ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి. అలాగే మన ఛానల్ని ఎవరైతే ఫస్ట్ టైం చూస్తున్నారో ఇంకా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే వెంటనే వెళ్ళి సబ్స్క్రైబ్ చేసుకోండి. సో అలాగే బెల్ ఐకాన్ క్లిక్ చేయడం మాత్రం మర్చిపోకండి, ఎందుకంటే మన ఛానల్లో వీడియోస్ అప్లోడ్ చేయగానే మీ వరకు నోటిఫికేషన్ రావాలంటే ఖచ్చితంగా బెల్ ఐకాన్ యాక్టివేట్ చేసుకోండి. సో నెక్స్ట్ వీడియోలో మళ్ళీ మీ ముందుకు వచ్చేస్తాను. అంతవరకు కీప్ స్మెల్లింగ్, కీప్ థింకింగ్. బాయ్ బాయ్, హ్యావ్ ఏ నైస్ డే.